కరాటేలో మెదక్ విద్యార్థుల ప్రతిభ. ఈరోజు మెదక్ పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన కరాటే పరీక్షలలో మెదక్ చెందిన 100 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీరు మెదక్లోని రెంజుకి షోటోకాన్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ దినాకర్ వద్ద స్థానిక గుల్షన్ క్లబ్లో శిక్షణ పొందుతున్నారు. ఈ బెల్ట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎల్లో విభాగంలో షైని, మిల్కీ, హనీష్, వినయ్, అక్షిత్, వర్ధన్, గౌతమ్, అక్షయ్, షాకైర్, ఓంకార్, నిక్షిత్. ఆరెంజ్ విభాగంలో స్ప్రింగ్తి, ప్రణయ్, ప్రణీత్, స్నేహాన్, కీర్తి. గ్రీన్ విభాగంలో శ్రీనిత్య, యుక్త. బ్లూ విభాగంలో సోనాక్షి, కరణ్, ఝాన్సీ, సహస్ర, సాహిత్య, ధనుష్, కృష్ణ. పర్పుల్ విభాగంలో శ్రీరాజ్, ప్రణదీప్, సాయిమంచిక్, ప్రణవ్, హవిష్. బ్రౌన్ 4Q విభాగంలో మనస్విని, హర్షిత. బ్రౌన్ 3Q విభాగంలో కనిష్క్, తనిష్క్, స్వరూప్, ఎలియాజ్, రిషి. బ్రౌన్ 2Q విభాగంలో విశిష్ట, రాజ్, అక్షర, నితనశ్రీ. బ్రౌన్ విభాగంలో ఐశ్వర్య, అఖిల్, విధాత్రి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్కి చెందిన ప్రముఖ డాక్టర్ సూఫీ విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ సూఫీ మాట్లాడుతూ నేటి యువతకు విద్యతో పాటు శరీర దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి కరాటే ఎంతో అవసరమని చెప్పారు. ఆటలలో చురుకుగా ఉన్న విద్యార్థులు చదువులో కూడా ముందుంటారని ఆయన తెలిపారు. ఈ కరాటే పరీక్షలను రేంజికి షోటోకాన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకుడు మాస్టర్ నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు పరీక్షా పర్యవేక్షకులుగా రియాజ్ వ్యవహరించగా అనుచరులుగా విద్యాసాగర్, రాకేష్, అఖిల, మధుప్రియ, విమల్నాథ్, అబ్దుల్లా పాల్గొనడం జరిగింది. పరీక్షలలో బెల్టులు సాధించిన విద్యార్థులకు మాస్టర్ నగేష్ బెల్టులు ప్రదానం చేయగా ముఖ్య అతిథి డాక్టర్ సూఫీ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగింది. అయిపోతున్నా కొద్దీ వాళ్ళలో శరీరంలో బలం తగ్గిపోతుంటుంది. కానీ కరాటే ఒకటే ఒక కళ, ఎక్కడైతే బలం పెరుగుతూ ఉంటుంది. 90 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాలు దాటుతున్నది ఏ మనిషికైనా అంటే అది జనరల్లీ కరాటే నేర్చుకున్న వాళ్ళలోనే ఉంటుంది ఆ బలం. సో వేరే ఏ కళ అయినా కానీ బలాన్ని తగ్గిస్తుంది. కానీ ఇదే ఒక కళ, మన మనసు తెలుసు బాగా శాంతంగా ఉంచి మనకి ఇంకా బలాన్ని ఇస్తుంది. మీరు అందరూ మంచిగా ఒకరి మీద అటాక్ చేయడానికి ఉద్దేశంతో నేర్చుకోవద్దు. మనకు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన సొసైటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆ ఉద్దేశంతో నేర్చుకుంటాను. చాలా చాలా బాగుంటుంది. ఫుడ్లో ఎప్పుడైనా కానీ ఫుడ్లో 75% నియర్లీ 60-75% వెజిటేబుల్స్ ఉంచాల్సి వస్తుంది. ప్రోటీన్స్ 25-30% వరకు యాక్సెప్ట్ చేయవచ్చు. ఇంకొన్ని కండిషన్స్లో 40% అంటే అగ్రెసివ్గా మనము ప్రోటీన్స్ అంటే ఏమేమి వస్తాయి అని అంటే గుడ్డు, యానిమల్ ప్రోటీన్స్ అంటాము, వెజిటేబుల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. వెజిటేబుల్ ప్రోటీన్స్లలో మీకు పప్పులు వస్తుంది, అర్థమైందా? మిల్ మేకర్ సోయాబీన్ ఉంటుందా, సోయాబీన్ వస్తాయి. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాం. ప్రోటీన్ ఫుడ్డే కాకుండా ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. అంటే ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి, రైస్ క్వాంటిటీ తగ్గించాలి, రొట్టెలు బాగా తినాలి. ఎవరైతే నాన్ వెజ్ ఉంటారో వాళ్ళు యానిమల్స్ తీసుకోవచ్చు వీక్లీ 2 టైమ్స్. ఫిష్ ఇంపార్టెంట్, ఫిష్లో